హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్. మన తెలుగు స్టేట్స్ లో ఈ వినాయక చవితికి ఉన్న హంగామా అంత ఇంత కాదు. హైదరాబాద్ లో వినాయక చవితికి సపరేట్ క్రేజ్ ఉంది, అందరికి తెలిసిందే ఆ విషయం. సో ప్రెసెంట్ అయితే మనం ధూళి పెట్టుకొచ్చాం అన్నమాట. ఈ ఏరియాలో మనకి 1 ఫీట్ నుండి 25 ఫీట్ ఐడల్స్ అయితే ప్రిపేర్ చేస్తారంట. నాకు తెలిసిన విషయం ప్రకారం ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ 5 లాక్స్ అని చెప్పారు. సో ఆ వినాయకుడిని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ ధూళిపేటలో ఉన్న సుందర్ కళాకార్ స్టోర్ దగ్గరకు వచ్చాము. ఈ స్టాల్ లో మనకి 90,000 నుండి 4.5 లాక్స్ ప్రైస్ రేంజ్ లో వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న గజవాహనం అశ్వవాహనంతో ఉన్న ఈ 13 ఫీట్ బ్యూటిఫుల్ గణేష్ ఐడల్ 1,20,000 రూపీస్ చెప్తున్నారు. మంచిగా ఆర్నమెంట్స్ ఫినిషింగ్ తో చాలా బాగుంది. అలానే పక్కనే కిరీటం దగ్గర శ్రీకృష్ణుడి అవతారంతో ఉన్న ఈ 13 ఫీట్ బ్యూటిఫుల్ ఐడల్ 1,30,000 కొటేషన్ చెప్తున్నారు. ఇంకా ఈ సింహవాహనంతో ఉన్న 14 ఫీట్ బ్యూటిఫుల్ ఐడల్ మనకి 1,40,000 రూపీస్ కొటేషన్ ఇస్తున్నారు. సో దీని ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తుంది ధూళిపేటలోనే కాస్ట్లీస్ట్ గణేష్. హైట్ వచ్చేసరికి 18 ఫీట్, ఇంకా విత్ వచ్చేసరికి 14 ఫీట్ ఉంది. ఈ ఐడల్ మనకి 5 లాక్స్ కోట్ చేస్తున్నారు. వినాయకుడు తొండం మీద పూరి జగన్నాథ్ రూపంతో ఆర్ట్ ఫినిషింగ్ టాప్ నాచ్ ఉంది. ఇక్కడ ఐడల్స్కి తగ్గట్టే ఫినిషింగ్ కూడా ఉంది. సో మనమైతే ప్రెసెంట్ అమన్ సింగ్ కళాకార్ అనే ఈ స్టోర్ దగ్గరికి వచ్చాము. సో మన వెనకున్న ఆ 17 ఫీట్ బ్యూటిఫుల్ ఐడల్ చూస్తున్నారు కదా, సో దానికి రొటేటింగ్ ఫ్యాన్ వచ్చిందనమాట వెనక. సో దీని ప్రైస్ మనకు వచ్చేసరికి 2 లాక్స్ చెప్తున్నారు. ఇంకా మనం బార్గెన్ చేస్తే అరౌండ్ 1.6కి క్లోజ్ అయ్యేలాగా ఉంది, 1.6 లాక్స్కి. ఈ 13 ఫీట్ బ్యూటిఫుల్ విశ్వరూప్ గణేష్ ఐడల్ మనకి శివుని రూపంలో తల మీద చంద్రవంక మెడల రుద్రాక్షమాలతో చాలా బాగుంది. ఇంకా కింద వచ్చేసరికి నంది సర్పము మూషికము వాహనాలతో వెనక సముద్రం బ్యాక్ డ్రాప్తో చాలా బాగుంది. ఈ ఐడల్ మనకి 95,000 రూపీస్ కొటేషన్ ఇస్తున్నారు. సో అట్ ప్రెసెంట్ మనము ఉన్న ఈ స్టాల్లో ఈ విగ్రహం నన్ను చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేసింది. సో మనకి ఈ 11 ఫీట్ ఐడల్ ఏదైతే ఉందో, సో మనకి ఇది అయోధ్య థీమ్లో ఉంది, అంటే పక్క రాముడు కింద హనుమంతుడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ ఐడల్ ఇక్కడ మనకి అరౌండ్ 50,000 కొటేషన్ ఇస్తున్నారు. సో మనం ఇంకా బార్గెన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఇటు పక్క ఉన్న ఈ 7 ఫీట్ ఐడల్ ఏదైతే ఉందో, అంటే సింహవాహనం అలానే రథం రెండు వస్తున్నాయన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి 15-20K చెప్తున్నారు. సో పొద్దునుంచి ఈ ధూళిపేట మొత్తం తిరుగుతున్నాం కదా, లిటరలీ చాలా అంటే చాలా ఐడల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హైదరాబాద్ ఐడల్స్ విషయానికి వస్తే, ఈ ఐడల్స్ పైన ఏదైతే క్లాత్తో స్టిచింగ్ చేస్తారో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట. నిజం చెప్పండి అవి ఇంకొంచెం ఎలివేట్ చేస్తాయి ఈ బ్యూటీనెస్ని. సో ఇప్పుడు మనం ఉన్న స్టాల్ నుండి కొంచెం ముందుకు వస్తే ఈ బ్యూటిఫుల్ ఐడల్ కనిపించింది. సో మనకి ఇది ఆర్ట్ ప్లేస్మెంట్తో, అంటే ఒక కుర్చీలో కూర్చున్నట్లు ఉంది వినాయకుడు. సో ఫినిషింగ్ అయితే మాత్రం టాప్ నాచ్ ఉంది. దీని ప్రైస్ మనకు వచ్చేసరికి 55K చెప్తున్నారు. సో అలానే ఇక్కడున్న ఈ చిన్న బ్యూటిఫుల్ గణేష్ అయితే మాత్రం చాలా అట్రాక్ట్ చేసింది. దీని ప్రైస్ మనకు వచ్చేసరికి అరౌండ్ 15K ఛార్జ్ చేస్తున్నారు. సో ఫినిషింగ్ అయితే మాత్రం లిటరలీ టాప్ నాచ్. ఇక్కడ ఉన్న ఐడల్స్ అన్నీ మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. లైక్ అక్కడ ఒక బాల్ గణేష్ అయితే ఉంది, నాకైతే ఇప్పుడు దాకా చూసిన ఐడల్స్ అన్నింటిలో చాలా బాగా నచ్చింది. అంటే అది వచ్చేసరికి మణికంఠ బాణం పట్టుకున్నట్లు ఆ థీమ్తో ఉందన్నమాట, అయ్యప్ప స్వామి థీమ్తో. అలానే పక్కన శ్రీ విష్ణు థీమ్తో ఒక ఐడల్ ఉంది. సో ఇక్కడ ఐడల్స్ అయితే మాత్రం చాలా అట్రాక్ట్ చేశాయి. ఈ శ్రీ విష్ణు ఐడల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి 42,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ధూళిపేటలో చాలా విగ్రహాలు చూసాం కదా, సో ఫైనల్లీ మాకైతే మట్టి విగ్రహం కనిపించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకుడే ముద్దు. ఈ వినాయక చవితి మనం ఎకో ఫ్రెండ్లీ గణేష్తో సెలబ్రేట్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా మీకు వీలైనంత వరకు కొంచెం నేచర్కి హెల్ప్ చేయండి, ఎకో ఫ్రెండ్లీ గణేష్నే ప్రిఫర్ చేయండి. అంటే ఇంకా మనం స్ట్రీట్స్లో ఐడల్స్ అంటే పోటీగా పెట్టుకుంటుంటారు పెద్ద పెద్దవి, బట్ చూడండి ఇవి కూడా, అంటే ఇక్కడ కూడా ఉన్నాయి. లైక్ మనకి 1 ఫీట్ నుండి అరౌండ్ 3 ఫీట్ దాకా ఉన్నాయి. సో కంప్లీట్గా మట్టితో చేశారనమాట వినాయకులు, చాలా క్యూట్గా ఉన్నాయి. సో అట్ ప్రెసెంట్ మనం ధూళిపేటలో ఉన్న ఈ స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి 250 రూపీస్ నుంచి 3,500 దాకా ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. సో ఆ విగ్రహాలు ఏంటో చూపిస్తాను, చూసేయండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ 3 ఐడల్స్ అయితే మనకి 240 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. అలానే ఈ 4 అయితే 280 రూపీస్ ప్రైస్ రేంజ్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్న ఈ ఐడల్స్ అయితే మనకి 340 ప్రైస్ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో విగ్రహాలు ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. ఈ 1 ఫీట్ కన్నా ఎబో ఉన్న ఈ ఐడల్స్ అయితే మనకి 500 రూపీస్లో ఇస్తున్నారు. ఈ 500 రూపీస్ విగ్రహాల్లో ఒకటి వచ్చేసరికి మనకి డైరెక్ట్గా నేల మీద కూర్చున్న వినాయకుడు, అలానే మూషిక వాహనం ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసరికి మనకి ఆ పీట ఉంటుంది కదా, పీట మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో ఇలా 4 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ 500 ప్రైస్ రేంజ్కి. సో ఇప్పుడు చూస్తున్న ఈ ఐడల్స్ అయితే 600 రూపీస్కి ఇస్తున్నారు. అలానే ఈ 1.5 ఫీట్ కన్నా కొంచెం ఎబో ఉన్న 3 ఫీట్ ఐడల్ అయితే మనకి 1,200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా చూసిన అన్ని ఐడల్స్లో ఇదైతే చాలా బాగా నచ్చింది. అలానే మంచిగా
నీట్గా ఆర్నమెంట్స్ క్లాత్స్తో నీట్గా డెకరేట్ చేసి ఇచ్చారనమాట. దీని ప్రైస్ మనకి 3,500 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఐడల్స్ అన్నింటిలో ఇదైతే నాకు చాలా ప్రీమియం అనిపించింది. సో ఇక్కడైతే మనకి చాలా ఐడల్స్ ఉన్నాయి. మీకు క్యామ్లో చూపిస్తుంటే అంటే అన్ని సిమిలర్ హైట్ లాగా ఫీల్ అవుతుంటారు. సో మైన్యూట్ డీటెయిలింగ్ ఫినిషింగ్ చేంజ్ అయితే ఉందన్నమాట విగ్రహంకి ప్రైస్ బట్టి. సో చూసాం కదా మనమైతే ఇక్కడ 240 రూపీస్ నుంచి 5 లాక్ వర్త్ వినాయకుడు ఐడల్స్ దాకా ఉన్నాయన్నమాట ఈ దూల్పేట ఏరియాలో. అలానే మీడియం రేంజ్ గణేష్ విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. సో ఇవన్నీ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చాలా ప్రీమియం లుక్ తీసుకొచ్చారనమాట. సో ఎవరైనా దూల్పేట ఏరియాలో హౌసెస్లోకి చిన్న చిన్న విగ్రహాలు చూస్తుంటే ఈ స్పాట్ వన్స్ ట్రై చేయండి. విగ్రహాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. సో అట్ లాస్ట్ మనమైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చాము. ఈ ఖైరతాబాద్ గణేష్ హైట్ వచ్చేసరికి ఇయర్ 70 ఫీట్ బిల్డ్ చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నా ఈవిడైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో పార్ట్ 2 వచ్చేసరికి చిన్న చిన్న విగ్రహాలు అలానే మీడియం సైజ్ ఉన్న విగ్రహాలని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో బడ్జెట్ ప్రైస్లో ఏమేమి దొరుకుతున్నాయి కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో స్టే ట్యూన్ టు ఫుడీ అడిక్ట్.